విప్లవ వీరులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు ఇప్పుడందరూ కూడా నేను జోహార్ అంటే అమరావతి అమరవీరులకని గట్టిగా చెప్పాలి జోహార్ 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 ముఖ్యమంత్రి ఇనడు ఫేక్ ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినప్పుడు ముద్దులు పెడతాడు అవసరం లేనప్పుడు పిడిగుద్దులు గుత్తాడు ముఖ్యమంత్రి గుండెల్లో నిద్రపోయాడుగా మరొకసారి చెప్పాలి జోహార్ 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 110 మంది అమర వీరులు చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతారు ఎన్నో ఉద్యమాలు జరుగుతాయి కానీ ఒక న్యాయం కోసరం ధర్మం కోసరం చేసిన త్యాగం మళ్ళా ఒకసారి గుర్తు చేస్తూ ఉద్యమాలు చేస్తూ ముందుకు పోతున్నారంటే ఇది చరిత్ర భవిష్యత్తులో ఎక్కడన్నా ఇలాంటి ఉద్యమాల గురించి రెఫరెన్స్ చేయాలంటే అది మొట్టమొదటిగా మన అమరావతి ఉద్యమం ఉంటుంది అనుమానమే లేదు ఈ కొండ వాళ్ళందరూ ఎవరున్నారని నేను అడుగుతున్నా రైతులు ఒక పక్క దళితులు ఈ రోజు వీళ్ళు మాట్లాడుతున్నారు ప్రతిరోజు మాట్లాడుతున్నారు నేను అడుగుతున్నా ఇక్కడ పోరాడే దళితులు మీకు కనపడలేదా ముఖ్యమంత్రి అదే మరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు నేను సవాలు విసురుతున్నా కళ్ళుంటే రండి ఈ ఉద్యమంలో చూడండి ఎవరున్నారో ఒకసారి చూసి ఇప్పటికైనా చేసిన తప్పుని ఒప్పుకొని క్షమాపణ చెప్పి అమరావతిని కొనసాగించాలి ఇప్పుడు అంటున్నారు ఈ మహిళలు ఎంత దారుణం అంటే ఒక సీఎం మాట్లాడతారు బీసీ సభలో ఈ రోజు ఈ మహిళలు రియల్ ఎస్టేట్ మహిళలంట ఈ రైతన్నలు రియల్ ఎస్టేట్ వాళ్ళంట ఇక్కడంతా కూడా వ్యాపారస్తులు ఉన్నారంట ఎవరైనా వ్యాపారస్తులు ఉన్నారంటే ప్రజల రక్తాన్ని తాగే వ్యాపారస్తుడు ఈ జగన్ రెడ్డి ఇక్కడ కులం ఉందండి ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా శివారెడ్డి గారు ఏ కులం రైతు కులం న్యాయం కోసరం పోరాడుతున్నాడు పక్కనే శ్రీనివాస్ ఏ కులం ఇంకో పక్క సిపిఐ నాయకులు ఏ కులం ఇంకో పక్క కాంగ్రెస్ నాయకులు ఇద్దరు వచ్చారు పార్టీ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్లు ఇద్దరు వచ్చారు ఏ కులం అని నేను అడుగుతున్నా ఏ ప్రాంతం అని నేను అడుగుతున్నా ఆ వేదిక పైన ఉండే వాళ్ళు ఏ కులం అండి త్యాగం చేసిన రైతులు వస్తే అవమానిస్తావా నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడతావా నోరు పారేసుకుంటారా మీరు ఈరోజు నేను ఉదయం బయలుదేరి కనక దుర్గమ్మ దర్శనం చేసుకున్నా అర్థమైందా ఎందుకని కనక దుర్గమ్మ ఆశీస్సులు మనకున్నాయి తప్పకుండా మూడు కన్ను తెరుస్తుంది ఈ రాక్షసులు అపం చేస్తుంది ఈ అమరావతికి విముక్తి కలుగుతుంది అక్కడి నుంచి నేరుగా వచ్చాను ఎక్కడైతే ప్రధానమంత్రి ఫౌండేషన్ వేసినటువంటి ఉద్దండరాయణపాళెంకి వెళ్ళాను కడుపు తరక్కపోతుంది పాత రోజులు గుర్తొస్తే 13,000 గ్రామాలు 3,000 వార్డుల నుంచి అక్కడ ఉండే ఉండే పుణ్యక్షేత్రాల నుంచి ప్రపంచంలో ఉండే పుణ్యక్షేత్రాల నుంచి ఇంకొక పక్కన పుణ్య నదుల నుంచి నీళ్లు తీసుకొచ్చాం పార్లమెంటు సాక్షిగా మట్టిని తీసుకొచ్చారు
పక్క నుండి యమనా నది నీటిని తీసుకొచ్చారు. ఆయన ఒక మాట చెప్పాడు, ఈ మట్టి అనేది పార్లమెంట్ సాక్షిగా తీసుకొచ్చానంటే సాక్షాత్ పార్లమెంట్ మీకు అండగా ఉంటుందని ఆ రోజు చెప్పారు. పుణ్యం మీకు ఉంటుంది, ఈ నగరానికి తిరుగులేదనే సంకేతాన్ని ఆ రోజు ప్రధానమంత్రి ఇచ్చారు. 500 కోట్లు 1000 కోట్లు ఇస్తే ముఖ్యం కాదు, పవిత్రంగా వచ్చి చెప్పారు. నేను ఆ రోజు మీరందరూ గుర్తి, ఇదే ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఏం చెప్పాడండి, ఆంధ్ర రాష్ట్రం చిన్న రాష్ట్రం అయిపోయింది, 13 జిల్లాలు అయిపోయింది, మళ్ళా మనకు విభేదాలు మంచిది కాదు. నేను మనస్ఫూర్తిగా విజయవాడ చుట్టుపక్కల అయితే 30,000 కనీసం భూమి కావాలి అన్నాడు. గుర్తుందా ఈ ముఖ్యమంత్రి? నువ్వు నిజమైన ముఖ్యమంత్రి అయితే గుర్తు తెచ్చుకో. ప్రజాస్వామ్యంలో ఫండమెంటల్ రైట్. ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నన్ను నిలబెడితే మీకు రక్షణ ఉంటుందా? ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నన్ను తమ్ముళ్ళు ఆడబిడ్డలు మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది అరాచకం కాదా? ముఖ్యమంత్రి ఈరోజు కూడా మాట్లాడుతున్నాడు, ఎక్కడో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంట. 19 నెలలు అయింది, ఏం పీకే అని అడుగుతున్నా ఇప్పుడు. ఎవడు చెప్పాడు నీకు ఇన్సైడర్ ట్రేడింగ్ అని? ఈ రైతులు మీరు నన్ను అడిగారా లేదా మేము అమ్ముకుంటామని అడిగారా లేదా? ఆ రోజు ఒక కండిషన్, ఇది ప్రభుత్వం కొన్న భూమి కాదు, స్వచ్ఛందంగా మీరు ముందుకొచ్చారు, ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. 34,000 ఎకరాలు భూమి స్వచ్ఛందంగా వచ్చి రాష్ట్ర రాజధానికి, ప్రజా రాజధానికి ఉదాత్తంగా మీరు వచ్చారు. అప్పుడు ఒక మాట అడిగారు, మాకు ఆ ప్యాకేజ్ అన్ని ఇవ్వండి, కానీ మా పిల్లల చదువు ఉంది, ఇంకొక పక్కన మా పిల్లలకు పెళ్ళిళ్ళు కూడా చేయాలి, ఏదైనా 1/2 ఎకరా ఉంటే మేము అమ్ముకుంటా ఉంటాం అంటే ఆంక్షలు పెట్లా. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం మీకు లేదు. ఎక్కడుంది రూల్లో రైతుల భూమి రైతు అమ్ముకోకూడదని ఎక్కడన్నా ఉందా? ఒక పక్క నన్ను అంటాడు నువ్వు ఇంకా భూమి కొనలేదు ఇల్లు కట్టలేదని, నువ్వు ఇల్లు కట్టావు ఏం పీకావని అడుగుతున్నా, ఏ ఉద్ధరించావని అడుగుతున్నా. ఇల్లు కట్టావు, మోసం చేశావు, గాలి మాటలు చెప్పారు, ప్రజల్ని మభ్యపెట్టారు. ఈరోజు నీ నిజస్వరూపాన్ని చూపిస్తావా? మాట్లాడితే కులం అంటావా ఇక్కడ? అంటే నేను ఒక కులంలో పుడుతున్నా తప్ప, ఒక్కొక్కరు ఒక కులంలో పుడతారు. కానీ హైదరాబాద్ను అభివృద్ధి చేశావంటే అక్కడ కులం ఉందని నేను చేయలా. పులివెందలకు నీళ్లు ఇచ్చావంటే కులం ఉందని నేను నీళ్ళు ఇవ్వాలా. విశాఖపట్నాన్ని అభివృద్ధి చేశావంటే అక్కడ కులం కోసం కాదు, ప్రజల కోసం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మాట్లాడితే చాలా తెలివైనడు అనుకుంటున్నాడు, నా దగ్గర నీ తెలివి పారదు, గుర్తుపెట్టుకో జగన్ రెడ్డి. ఒకటే హెచ్చరిస్తున్నా, కొంతమంది పోలీసులు అడ్డం పెట్టుకుని దాడులు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే చూస్తూ ఊరుకుంటాం. మా ఆడబిడ్డలే చూపించారు పౌరుషం. ఒక వీర నారీమణులుగా పోరాడారు, రాణి రుద్రమదేవిని మరిపించే విధంగా మీ పోరాట స్ఫూర్తి చరిత్ర చిరస్థాయిగా రాస్తుంది. ఎన్ని అరాచకాలు, బూటు కాళ్ళతో దంతారా, జుట్టు బట్టి లాగతారా, బట్టలు లాగతారా? మీరు ఒక దుశ్శాసనుడు ద్రౌపది ఒక్కసారి బట్ట పట్టుకుని దానికి ఆ రాజ్యమే కూలిపోయింది, శ్మశాస అయిపోయింది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మా ఆడబిడ్డల శాపాలు, మా ఆడబిడ్డలకు జరిగిన అన్యాయం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో నామరూపాలు లేకుండా పోతుంది. ఇది జరుగుతుంది.
ఎందుకు అమరావతి అంటే ఈ ముఖ్యమంత్రి కోపమో నాకు అర్థం కాల. దేవతల రాజధాని అమరావతి, దేవేంద్రుడు అక్కడ ఇంద్రలోకంలో రాజైతే మన అమరావతికి దాతలు ఈ రైతాంగమేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎక్కడన్నా ఒక స్ఫూర్తికి రాయాలంటే చరిత్రలో ఒకప్పుడు అమరావతి చరిత్రలో మిగిలిపోయింది. పౌరాణికంగా మనం ఎప్పుడు మాట్లాడుకున్న అమరావతి గురించి మాట్లాడతాం, భవిష్యత్తులో ఈ అమరావతి గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకోవాలని నేను చేస్తే అది నేరమా అమ్మ అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు మీరే ఆలోచించండి.